Hello friends, welcome back to Danush Tech Media YouTube channel. Friends, ఈ యొక్క వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మీరు చాలామంది నాకు చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు కదా, ఆ యొక్క క్వశ్చన్స్కి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అలాగే మనకు ఇంకొక సిస్టమ్ మనకు ఓపెన్ అవ్వడానికి, ఈ యొక్క న్యూ పేజ్ 3 ఓపెన్ అవ్వడానికి ఇంకా కొన్ని గంటలే టైం ఉంది. సో ఆ గంటలు అనేది చూద్దాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో 1 day 18 hours 11 minutes 54 seconds మాత్రమే మనకు టైం ఉంది సిస్టమ్ ఓపెన్ అవ్వడానికి. సో అంటే మనకు కొత్త ఫీచర్స్ రావడానికి సో ఇంత టైం మాత్రమే ఉంది మనకు. ఈ టైం తర్వాత మనం వచ్చేసి కొత్త వెబ్సైట్లో మనకు కొత్త ఫీచర్స్తో మనమైతే మన ముందుకు రాబోతున్నాయి. చాలా కొత్త న్యూ ఫీచర్స్ అయితే రాబోతున్నాయి. మనం ఊహించలేనటువంటి ఫీచర్స్ అయితే మన పెర్ల్వైన్ ఇంటర్నేషనల్ అయితే రాబోతున్నాయి. సో ఎప్పుడు ఏ సిస్టమ్ కూడా మనకు ఇవ్వలేనటువంటి కొత్త ఫీచర్స్ చాలా అవైతే మనం తొందరలోనే మన వెబ్సైట్లో అయితే చూడబోతున్నాము. సో అలాగే ఇన్కమ్స్ కూడా చాలా ఇన్కమ్స్ అన్నమాట. ఇక్కడ ఏ సిస్టము ఇవ్వలేనంత ఇన్కమ్స్ ఒక జెన్యున్ వేలో మనకు మన పెర్ల్వైన్ ఇంటర్నేషనల్ అయితే ఇవ్వబోతుంది. సో దానికోసం అయితే వెయిట్ చేద్దాము. ఇంకా చాలా టైం తక్కువగానే ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే, మనకు వెబ్సైట్ అయితే తొందరలోనే ఓపెన్ అవుతుంది. దానికంటే ముందుగా నాకు చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. చాలా మెంబర్స్ నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి అంటే, మనకు సిస్టంలో రాయల్టీ ఎలా ఇస్తుంది, ఎక్కడి నుండి ఇస్తుంది అనేది క్వశ్చన్స్ చాలామంది రైజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్ అయితే కరెక్టే. సో మనకు రాయల్టీ ఎక్కడి నుంచి ఇస్తుంది అనే దాని గురించి మాట్లాడదాము. సో రాయల్టీస్ ఎక్కడి నుంచి ఇస్తుందంటే, మనకి ఇప్పుడు కంప్లీట్గా ఏదైతే మనం 30 DPs పెట్టేసి అకౌంటే ఓపెన్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం కదా, ఆ యొక్క 30 DPs అయితే కంప్లీట్గా మనకు సిస్టమ్ అయితే మనకే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కదా, మరి ఎక్కడి నుంచి ఇస్తుందని ఆలోచిస్తే, సో మనకు ఈ యొక్క రాయల్టీ వచ్చేసి కంపెనీకి వచ్చేటువంటి ప్రాఫిట్లో నుంచి అయితే మనకు రాయల్టీ ఇన్కమ్ అయితే ఇస్తుంది. సో ఆ యొక్క కంపెనీ ప్రాఫిట్స్ మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి, కంపెనీకి ప్రాఫిట్స్ ఇక్కడ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కదా అంటే, సో కంపెనీకి కూడా ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయి. సో ఆ యొక్క కంపెనీకి ప్రాఫిట్స్ ఏంటి అంటే, కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చేసి 3 types కంపెనీ ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయి. ఆ యొక్క 3 types ప్రాఫిట్స్ కూడా కంపెనీకి ప్రాఫిట్ రావాలి అన్నా కూడా దానికి కూడా మనం సపోర్ట్ చేస్తేనే కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది. అలాగే ఈ యొక్క రాయల్టీస్ కూడా కంటిన్యూగా తీసుకోవాలి అనుకుంటే మాత్రం మనం కంపెనీకి మనకైతే కంపెనీ ఏ విధంగా అయితే ఇన్కమ్స్ ఇస్తుందో ఆ ఇన్కమ్స్ని ఇంకా రెట్టింపు చేసుకోవాలి అంటే కంపెనీకి మనం ఇంకా సపోర్ట్ చేస్తేనే మనకు కంపెనీ అనేది రాయల్టీస్ ఇస్తుంది. మనం ఎలా సపోర్ట్ చేయాలనేది కూడా ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. సో ఇక్కడ ఏంటి అంటే, కంపెనీకి వచ్చేసి ప్రాఫిట్స్ 3 types వస్తున్నాయి. దాంట్లో మెయిన్గా ఏంటంటే, ఫ్లాష్ అవుట్ అవుతున్న ఇన్కమ్ ఏదైతే ఉందో కంపెనీకి అది ఒక 1 type ఆఫ్ ప్రాఫిట్ అనమాట. సో ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెఫర్ చేసినటువంటి ఒక పర్సన్ కొరల్ లెవెల్లో ఉన్నారు. సో తనకి మీ కింద ఉన్నటువంటి పర్సన్ వచ్చేసి, మీ కింద ఉన్న పర్సన్ కాకుండా ఇంకా నెక్స్ట్ మీ ఫోర్త్ తనకు మీ అప్లైన్కి ఉన్న 4th level మిమ్మల్ని రెఫర్ చేసినటువంటి ఆ పర్సన్ యొక్క 4th level ఉన్న పర్సను ఆల్రెడీ కొరల్ అయిపోయింది, ఆనిక్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. నెక్స్ట్ అతను క్వార్డ్స్ అప్గ్రేడ్ అవ్వాలనుకున్నాడు. సో ఈ యొక్క క్వార్డ్స్ లెవెల్ నుంచి ఇన్కమ్ ఎవరికి వెళ్తుంది అంటే, సో మీకు తన పైన ఉన్న 4th level ఉన్న పర్సన్కే వెళ్తుంది. కాబట్టి ఆ యొక్క 4th level ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అది మనం ఈ యొక్క మనకు కింద ఉన్నటువంటి ఎవరైతే అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నారో ఆ యొక్క పర్సన్ కంటే ముందు అట్లీస్ట్ 1 second ముందైనా తను అప్గ్రేడ్ చేసుకుని ఉండాలి. సో అప్గ్రేడ్ చేసుకోలేదు అనుకుంటే ఈ ఇన్కమ్ ఏదైతే ఉందో అది కంపెనీకి వెళ్ళిపోతుంది. ఆయన అప్గ్రేడ్ చేసుకోకుండా తన కింద ఉన్న పర్సనే తన కింద ఉన్న పర్సన్ అప్గ్రేడ్ చేసుకున్నారో ఈ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో సో కంపెనీకి వెళ్ళిపోతుంది. కాబట్టి దీన్ని ఫ్లాష్ అవుట్ ఇన్కమ్ అంటారు. సో ఇది వచ్చేసి మొత్తం కంపెనీకి ప్రాఫిట్ వెళ్ళిపోతుంది. సో ఈ ఇన్కమ్ నుంచి మనకైతే సిస్టమ్ రాయల్టీస్ ఇవ్వడానికి అయితే ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే మనకు వెబ్సైట్లో కూడా కొన్ని యాడ్స్ అయితే వస్తున్నాయి. సో యాడ్స్ పైన క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ వచ్చేసి యాప్స్ పైన క్లిక్ చేయడం ద్వారా కూడా సిస్టమ్కి అయితే అమౌంట్ జనరేట్ అవుతున్నాయి, రెవెన్యూ జనరేట్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మీరు డైలీ ఏదైతే ఉందో వెబ్సైట్ ఓపెన్ చేస్తే, సో చాలామంది ఓపెన్ చేయట్లేదు, వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే సో దానికి కూడా
కంపెనీకి అయితే ప్రాఫిట్ అయితే వన్ టైప్ ఆఫ్ ప్రాఫిట్ అనుకొని చెప్పచ్చు. నెక్స్ట్ అలాగే మనం యాప్ అయితే చాలామంది డౌన్లోడ్ చేసుకోలేదు. సో పెర్లవైన్లో ఉన్నటువంటి ప్లేస్టోర్లో ఉన్నటువంటి యాప్ యూజ్ చేయడం ద్వారా కూడా సిస్టమ్కి అయితే చాలా ప్రాఫిట్ ఉంది. సో మెయిన్గా ఈ ప్రాఫిట్ ఏంటి అంటే ఎలా అంటే, మనకు దాంట్లో వస్తున్నటువంటి యాడ్స్ ఏవైతే ఉన్నాయో, యాడ్స్ కంప్లీట్గా చూసినట్టయితే మనం కూడా సిస్టమ్కి కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో ఇలా హెల్ప్ చేయడం ద్వారా మనకు సిస్టమ్కి అయితే ప్రాఫిట్ వస్తుంది. ఆ యొక్క ప్రాఫిట్ తీసి మనకు రాయల్టీస్ అయితే ఇస్తుంది. సో ఈ సిస్టమ్కు మనకి ఎంత ఇస్తుంది, మనకి ఇంత ఇస్తుంది కాబట్టి మనం కూడా సిస్టమ్కి కొంచెం సపోర్ట్ చేసినామంటే రాయల్టీస్ కంప్లీట్గా తీసుకోవచ్చు. సో ఇదైతే అందరు గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎవరైతే యాడ్స్ గురించి ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉన్నారో, సో వాళ్ళకైతే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో నెక్స్ట్ ఎవరైనా మీకు న్యూ పర్సన్ ఎవరైనా వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి అయితే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోమని అయితే చెప్పండి. సో డౌన్లోడ్ చేసుకుంటేనే మనకు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా దాని నుంచి వచ్చే యాడ్స్ నుంచి కూడా అమౌంట్ వస్తాయి, కాబట్టి రాయల్టీస్ కూడా కంటిన్యూగా తీసుకోవడానికి మనకు బాగుంటుంది. సో సిస్టమ్ మనకు ఎంతో ఇస్తుంది కాబట్టి ఈ యొక్క సిస్టమ్కి మనం కూడా ఎంతో ఏదో ఒకటి చేయాలి కాబట్టి, సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే మనకు మంచిగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు సిస్టమ్ అయితే ఇంకా కొన్ని ఐ థింక్ 1 డేలో అయితే మనకు ఓపెన్ అయిపోతుంది. సో ఈ యొక్క ఓపెన్ అయిపోయిన తర్వాతనే మనకు ఇంటర్నెట్ అప్గ్రేడేషన్స్ అయితే ఉండవు. మనకు సిస్టమ్ ఆల్రెడీ ఇంటిచ్చింది కాబట్టి. సో ఆ ఇంటి ఏంటంటే మనకు స్టార్టింగ్లో ఓన్లీ ప్రజెంటేషన్ మాత్రమే వదులుతారు. సో ఆ యొక్క ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాతనే, ప్రజెంటేషన్ కంప్లీట్గా అయిపోయిన తర్వాతనే మనకు ఒక డేట్ అయితే ఇస్తారు. సో ఒక డేట్ ఇచ్చిన తర్వాత ఆ డేట్ తర్వాత టైం అయితే కౌంట్డౌన్ స్టార్ట్ అవుతుంది. ఆ కౌంట్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత మనకు ఏదైతే న్యూ ఫీచర్స్ వచ్చాయో ఆ ఫీచర్స్కి అప్గ్రేడ్ చేసుకోవడానికి మనకు ఛాన్సెస్ అయితే ఇస్తున్నారు. సో ఇది మెయిన్గా మనకు ఇప్పుడు సిస్టమ్ ఓపెన్ అయినట్టనే రాయల్టీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రాదు, ఓన్లీ ప్రజెంటేషన్ మాత్రమే వస్తుంది. ఆ యొక్క ప్రజెంటేషను మనం కంప్లీట్గా తెలుసుకొని సో నెక్స్ట్ ఫర్దర్గా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డీటెయిల్స్కు ప్రొసీడ్ అవ్వండి అప్గ్రేడ్ చేసుకోవడానికి. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకు మ్యాక్సిమం సిస్టమ్ అయితే పెరల్ లెవెల్లో ఉన్న వాళ్ళైనా పర్లేదు. సో ఏదైతే పెరల్ లెవెల్లో ఉన్న వాళ్ళైనా పర్లేదు, మనకు నెక్స్ట్ 2020 బొనాజ్ ఏదైతే ఉందో ఆల్ లెవెల్స్ అయితే అప్గ్రేడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఆల్ లెవెల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే కనుక మనకు చాలా ప్రాఫిట్స్ అయితే ఉన్నాయి. సో లైఫ్ టైం రాయల్టీస్ కూడా మనకు చాలా ఉన్నాయి దాంట్లో. సో మనకు 2020 బొనాజ్ అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోండి, అప్గ్రేడ్ చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి నేను మీకు సజెషన్ అయితే ఇవ్వగలుగుతున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మనకు సిస్టమ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. సో ఇది ఫ్రెండ్స్ సిస్టమ్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషను. సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో కామెంట్ సెక్షన్లో అడిగితే నేను కంపల్సరీ అయితే రిప్లై ఇస్తాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకన్పై అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయడం ద్వారా నేను చేసేటువంటి పెర్లవైన్కి సంబంధించినటువంటి ఏ నోటిఫికేషన్ అయినా కూడా మీరు నోటిఫికేషన్ అయితే పొందగలుగుతారు. సో మీ మొబైల్ నోటిఫికేషన్ అయితే పొందగలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.